విజయనగరం జిల్లా గారివీడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రెడ్డి గోవింద ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ పార్టీ నాయకులు కె త్రిమూర్తులరాజు మాట్లాడుతూ, 40 సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశంలోనే పార్టీకి గుర్తింపు తెచ్చారన్నారు. ఆయన అందించే సంక్షేమ పథకాలు దేశంలోనే ఒక నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పైలా బలరాం, మండల పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం అనేటువంటి ఒక పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. అది ఒక చరిత్ర. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టిస్తూనే ఉంది. అంతవరకు దేశంలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, వేదవారికి చేరేటువంటి ఒక కార్యక్రమాలు అనేకమైన చేపట్టి ఒక నూతన అధ్యాయాన్ని మరి రాజకీయాల్లోనూ సంక్షేమ కార్యక్రమాలను సృష్టించినటువంటి గొప్ప మహానుభావుడు.